మిగతా అప్డేట్స్ చూస్తే అమ్మఒడి పథకంపై ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ క్లారిటీ ఇచ్చారు. అమ్మఒడి పథకం ప్రస్తుతానికి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకే వర్తింపజేస్తామని స్పష్టం చేశారు. మంత్రిగా ఆదిమూలపు సురేష్ సచివాలయంలోని ఆయన ఛాంబర్లో బాధ్యతలు స్వీకరించారు. అమ్మఒడి పథకం విధి విధానాలు తెలియకుండా ఆ పేరు చెప్పి అడ్మిషన్లు తీసుకునే స్కూళ్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నాకు అప్పగించినటువంటి బాధ్యతలను ఈరోజు నుంచి పేషీలో నాకు అలాట్ చేసినటువంటి పేషీ నుంచి ప్రారంభించడం జరిగింది. పాఠశాలను, ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేసే దిశలో ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళి అందరూ వెళ్ళే విధంగా మొదటి ఆప్షన్ ప్రభుత్వ పాఠశాల, తర్వాతనే ప్రైవేట్ పాఠశాలకు అనే విధంగా ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేస్తూ వసతుల కానివ్వండి, మరి ప్రమాణాలు కానివ్వండి, మరి ప్రభుత్వం చేపడుతున్నటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా ఈ యొక్క మధ్యాహ్న భోజన పథకం ఏదైతే ఉందో అది కానివ్వండి, ప్రైవేట్ స్కూళ్ళ మీద ఫీజు నియంత్రణ, ఇంగ్లీష్ మాధ్యమం ప్రతి స్కూల్లో ప్రవేశపెట్టే విధంగా, అట్లాగే తెలుగు మాధ్యమాన్ని కూడా విశ్రమించకుండా సమపాలనతోటి మరి స్కూళ్ళను ముందుకు పోయే దిశలో ఒక సంస్కరణల కమిటీని ఈరోజు మొట్టమొదటి ఫైలు ఏపీ రిఫార్మ్స్ కమిటీ, ఆంధ్రప్రదేశ్ మరి రిఫార్మ్స్ కమిటీని ఒకటి కాన్స్టిట్యూట్ చేస్తూ మరి ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మరి ఈరోజు ఈ కమిటీని ఈరోజు నుంచి పనులు ప్రారంభించవలసిందిగా ఈ యొక్క కమిటీ